ఓకే అంటే మీకు మేము చాలా చోట్ల మీకు దీనికి మెయిన్ కారణంగా సాయి తేజ్ గారు అన్నారు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మొన్న త్రీ హండ్రెడ్ కిట్స్ ఇచ్చాను కదండి సాయి తేజ్ గారు అండ్ పెద్ద నరేష్ గారు అబ్బాయి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అలా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో అంటే ఒకటండి మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని లాక్డౌన్ తర్వాత మీకు ఆలోచన వచ్చిందా లేకపోతే ముందు నుంచి మీకు అంటే ఆక్సిజన్ ఉండేదా ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో మామూలుగానే అంటే ఇంతలా చేయను నేను ఏదో హెల్ప్ చేస్తాను కానీ మరి ఇంతలా చేయను సాధారణంగా ఇలాంటి విషయాలు అంటే మీకు ఒకరి దృష్టిలో పడతాం ఇలాంటివి చేస్తే మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయి అన్న ఆలోచన ఏదైనా ఉందా మీ అంతా మీరే స్వచ్ఛందంగా వచ్చారు ఏదో ఏదో మనం చేసి ఏదో పబ్లిసిటీ ఈ మధ్య చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా మధ్య ఇప్పుడు చిరంజీవి గారి ఆరోగ్యం కోలుకుంటే నేను కొబ్బరికే కొడతాను లేకపోతే ఆ పలానా వాళ్ళని అని చెప్పి చాలా మంది అంటున్నారు అవునండి అంటే ఇలాంటి ఎవరన్నా అంటే మీకు ఎలాంటి ఉద్దేశంతో చేశారు లేకపోతే మీ మా నా అంతటా నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేను చేశాను నాతో అంటే మీరు నన్ను చూసుంటే వీడియో వీడియోస్ కాదు నా ఇన్స్టాగ్రామ్ మెయిన్లీ నేను నా ఇన్స్టాగ్రామ్ నమ్ముతాను ఎందుకంటే నేను ఏదున్నా అందులో అప్డేట్ చేస్తుంటా ఎక్కడ ఏదున్నా కానీ నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అవ్వగానే మధ్యలో ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్లో కూడా నేను రాత్రిపూట వెళ్ళి మన సర్వీస్ చేశాను అంటే ఎవరైనా అంటే ఫుడ్ పరంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే బికాస్ పర్సనల్లీ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో నాకు తెలుసు ఫుడ్ గురించి మనిషి దేని గురించి కష్టపడుతున్నాడు ఫుడ్ గురించి సో ఆ ఫుడ్ అనేది మనం ఫుల్ఫిల్ చేయడం అనేది దేవుడిచ్చిన ఇచ్చిన వరం అని నేను వెళ్తున్నాను అంటే మీకు ఇందులో ఎవరైనా ఫండింగ్ ఎవరైనా చేస్తుంటారు లేకపోతే మీ సొంత మీరు అంటే ఫండింగ్ ఉందండి అంటే ఫ్రెండ్సే ఫండింగ్ అంటే ఓ ట్రస్ట్ నాకు ట్రస్ట్ లేదు సో సొంతమే సో నా ఫ్రెండ్స్ నా పార్ట్నర్స్ అండ్ నాకున్న కాంటాక్ట్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి అండ్ తరుణ్ భాస్కర్ గారు అండ్ మొత్తం అందరూ ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ హెల్ప్ చేస్తారండి అండ్ మన రీసెంట్గా కూడా ఎవరు యుఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళ పేర్లు చాలా ఒక పది పదిహేను మంది ఉంటారండి వాళ్ళందరూ అదేదో అసోసియేషన్లో ఏదో ఉన్నారు సో వాళ్ళు అందరు కలిసి చేసి జీవన్ మీకు ఏం కావాలో చెప్పండి అంటే మెటీరియల్ కొనివ్వండి అంటే మెటీరియల్ కొనిచ్చారు అట్లా ఎవరు ఏది చేయాలనుకున్నా అది చేయడానికి రెడీగానే ఉన్నారు అంటే ఇప్పుడు ఒక యాక్చువల్లీ బయట ఒక ఇది ఉందండి ఎవ ఎవరెవరైతే ప్రముఖులు ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో అది ఆ అవసరమైన వాళ్ళకి పూర్తిగా చెందటం లేదు అనే ఒక చిన్న ఇది ఉంది అదృష్టంగా మీరు ఏం సమాధానం చెప్తారు అవసరమైన వాళ్ళకి పూర్తిగా చెందట్లేదు అనేది అది ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని మన పావుల శ్యామ గారు శ్యామల గారికి ఆవిడకి చిరంజీవి గారు రెండు లక్షలు విరాళం ఇచ్చారని చెప్పి సహాయం చేశారని కాకపోతే ఆవిడకి ఆ రెండు లక్షలు మొత్తం చెందలేదు అన్న చిన్న వ్యాఖ్యలు వచ్చాయి దానికి మీ సమాధానం ఏంటి దాని గురించి జీరో నాలెడ్జ్ అండి ఎందుకంటే నేను ఆమె అకౌంట్స్ ఏం చూడట్లేదు అంటే అలా కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇది నిజమైనా లేకపోతే ఇది అసలు నో ఐడియా అంటే మీరు చేసే సేవలు అన్నీ కూడా ప్రజలకి మధ్యలో ఎవరు లేరు ఇక్కడ మధ్యలో నా నేను చేసే సర్వీస్లో మధ్యలో ఒక్కరు కూడా లేరు నేనే డైరెక్ట్గా వెళ్తాను అండ్ నా టీం ఎంక్వైరీ చేసుకుంటుంది అండ్ నాకు మెయిల్ ఐడి వస్తుంది ఇప్పుడు మీకు ఏదైనా కావాలనండి ఎవరికైనా ఏదైనా కావాలంటే డైరెక్ట్ మెయిల్ చేయాలి అందులో నా నెంబర్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా ఎవరికైనా ఇట్లా ఫ్రాడ్ నడుస్తుందంటే నాకు ఫోన్ చేసి చెప్పేయచ్చు అండ్ నేను ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే వెళ్తుంది ఇప్పుడు ఎవరికైనా ఫుడ్ కావాలి అంటే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ జీపే ఇవన్నీ చేసేస్తాను కానీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏం చేస్తానంటే చార్కోల్ దగ్గరకు వచ్చి తీసుకోండి అంటారు ఇప్పుడు చార్కుల దగ్గరకు వచ్చి ఎందుకు తీసుకోండి అంటాను ఆడు సికింద్రాబాట్లో ఉండని కబడ్డీగూడలో ఉండని పడంచర్లో ఉన్న ఎక్కడైనా ఉండని ఆకలి వేస్తుంటే ఆకలి ఇక్కడ దాకా తీసుకొస్తుంది సో చారుకుల దాకా తీసుకొస్తే అప్పుడు నేను అక్కడే ఉంటాను సో చూసి అన్ని ఎంక్వైరీ చేసుకుని ఒకవేళ అంత దూరం నుంచి అని నిజంగా అనిపిస్తే నేను ఇచ్చేస్తాను ఇప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తిని అంత దూరం నుంచి మీ దాకా వచ్చి తినడం తినమనడంలో అది ఎంతవరకు సమంజసం ఉంటారు ఆకలి వేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి నేను రమ్మని నేను ఎక్కడ చెప్తాను అంటే మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏమైనా ఉందా ఉంది అంటే సరే సార్ మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ రండి లేదు అంటారా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి మా టీం మీ దగ్గరకు వస్తుంది లేకపోతే ఏదైనా వెహికల్ వస్తుంది మీకు పంపించేస్తాను అంటే అది ఆయన అబ్జెక్షన్ అంటే ఆయనకి వద్దు సార్ నేనే వస్తాను అంటే అప్పుడు రండి లేదు అంటే మా టీం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుని నేను అరేంజ్ చేసుకుని లేకపోతే నేను వెళ్ళాలన్నా కానీ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రస్తుతం సిక్స్ మెంబర్స్ ఎవరు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కిచెన్ స్టాఫ్ ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు సాయి ధర్మ తేజ్ గారు వెనక్కున్నారని చెప్పారు కదా మీరు మిమ్మల్ని ఎంచుకోవడంలో ఉన్నది అంటే సినిమా సినిమా సినిమాలో చాలా మంది ఉన్నారు ప్రముఖులు చాలా మంది ఉన్నారు సో మిమ్మల్ని ఎంచుకోగల ముఖ్య కారణం ఏంటి సాయి ధర్మం తేజ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు కాదు ఆయన వైష్ణవ్ గారు కానీ పెద్ద నరేష్ గారు అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎప్పటి నుంచో తెలుసు ఇండస్ట్రీ కాకుండా ఓకే సో ఇంకోటి ఏంటంటే జీవన్ చేస్తున్నాడు అంటే ఇట్స్ జెన్యున్ అదే ఆ క్రియేట్ అంటే నా చార్కోల్లో నేను రెస్టారెంట్ లో పని చేసినప్పుడు నేను సొంతంగా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసారు అంటే మీరు హైదరాబాద్ లో చార్కోల్ పెట్టక పనిచేశారా మీరు నేను ఎక్కడ పనిచేయలేదండి ఐసిఐసి ఉంబాడు లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను సో అప్పుడు తెలుసు అన్నం ఉడికిందా లేదా అనేది కష్టం ఒక్క మెతుకు చాలు సో అట్లా ట్రస్ట్ అనేది ఉంది అలాంటి కొన్ని సిచువేషన్స్ ఏమైనా చెప్తారా మాకు అంటే మీ మీద బాగా ట్రస్ట్ ఏర్పడడం కారణం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలుసు రూపాయి పెడుతున్నారంటే పదిసార్లు సో అందులో ఆయన మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణాలు ఏంటి నేను ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అండ్ ఫస్ట్ లాక్డౌన్ ముందు కూడా చార్కోల్ నుంచి డబ్బులన్నీ తీశాను నేను నా పార్ట్నర్స్ అందరూ సో దాని తర్వాత మళ్ళీ సినిమాలు చేశాను అండ్ బిజినెస్ ఉంది నడుస్తుంది సో ఆ డబ్బులు మళ్ళీ సెకండ్ లాక్డౌన్ మళ్ళీ ఖర్చు పెట్టడం స్టార్ట్ అయింది సో నేను నా పార్ట్నర్స్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ అనడం కన్నా సేవా కార్యక్రమాలు చేయడం అనేది మొదలుపెట్టారు సో నాకు ఈ ఫుడ్ మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఎవరు ఎవరు ఎక్కడి నుంచి ఇస్తారు వెండర్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మీకు వంద రూపాయలు దొరుకుతుంది పప్పు నాకు అరవై రూపాయలకే దొరుకుతుంది ఆయిల్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది నాకు వన్ ట్వంటీ ఫోర్ రూపీస్కి దొరుకుతుంది